పేరు పెళ్ళా ఉంటుంది, బయట మాత్రం ఇలాంటి చిలకొట్లు ఉంటానే ఉంటే సార్. వచ్చేసినా? వచ్చేసాను సార్. మా ఎమ్మెని నిడిచిపెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసిన. అవునా? ఏంటి సార్ అది? కడపలో నేను పెద్ద ఫ్యాక్షన్ ఇస్తుంది కదా, మా ఇంజిన్ కి 10 సంవత్సరాలప్పుడు నన్ను చంపేటందుకు నా ఇంటికి 10 మంది వచ్చినారు. అమ్మో, కొడుకుల్లో ఒక్కొక్కరిని మా ఎమ్మె కళ్ళ ముందే నరికి పారేసిన. భయపడిపోయినాది. ఫ్యాక్షన్ వద్దు, ఈ ఊరు వద్దు, పోతాం పోతాం అంటే ఇంకన్నీ ఆనే విడిచిపెట్టి మా ఎమ్మె కోసం ఈ ఊరు వచ్చేసిన. సార్, మీ ఫ్లాష్ బ్యాక్ కి నా ఫ్యూచర్ ఫ్రెండ్ కి సంబంధం ఏంటి సార్? ఉందబ్బి. ఏంటి? నువ్వు ఒక పెద్ద ఫ్యాక్షన్స్ లీడర్ కొడుకు అని వామే నమ్మించిన వరకు మా అమ్మి ఉమ్మూసేటందుకు గుడికని ముఖం చూడదు. అర్థమైపోయింది సార్. మీరు గుర్తుపట్టలేదా అన్నా? నేను ఇంద్రసేన రెడ్డిని. నేను సమరసింహారెడ్డినన్నా? నేను ఆది కచమారెడ్డినన్నా? రాయలసీమ. మీరు మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు అంటావేటన్నా? నీకోసం మొత్తం ఇండియా అంతా కాల్చా చేస్తా. ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నావని తెలిసింది, అందుకే వచ్చా. బాంబులు పట్టాల్సిన చేత్ స్టీరింగ్ పడతావా? మనుషుల్ని నడకాల్సిన వాడివి, ఇలా కార్లు నడపడం ఏంటన్నా? కమాన్, మన రాయలసీమకు వెళ్లిపోదాం. రానా? రా. నేను రాను. రావా? కత్తులతో కాదు, కట్టి తూపులతో తప్పుతాను అనే వంశంలో పుట్టిన వాడివి, కచ్చ తీర్చుకోవడానికి రానంటావేంటన్నా? రా. ప్రాణానికి ప్రాణాన్ని, శవానికి శవాన్ని సమాధానంగా చెప్పే రాయలసీమ గడ్డ మీద బొట్టు కొయించుకున్న నువ్వు తిరిగి వాడ రానంటావా? మన కడపలో కడప కడపని గడగడలాడించిన మన తాతయ్యని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు చేసుకున్నా? గుర్తు రాలేదు. నీ తల్లిని, తండ్రిని, అత్తని, మామని, అక్కని, బావని, అన్నని, వదినని దొంగతాటుగా బాంబులేసి చంపిన ఆ నీలకంఠాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఆ నీలకంఠాన్ని ముక్కలు ముక్కలుగా నరకాల్సిన బాధ్యత నీకు లేదా అన్నా? ఉంది కానీ. ఇంకా కానీ ఏంటన్నా? కానీలు పోయి చాలా రోజులైంది. ఒక్కసారి నీ మీసాన్ని వెలై తాగన్నా. ఏంటి రాయలసీమ నీళ్ళన్నా? ప్రపంచంలో ఏ నీళ్లలోనైనా ఫ్లోరిన్ మాత్రమే ఉంటుంది, రాయలసీమ నీళ్లలో పౌరుషం ఉంటుంది. తాగన్నా, తాగు. ఎలాగ దిగుతున్నాయి అన్నా ఈ నీళ్లు? తాగి. ఆ నీలకంఠాన్ని అడ్డంగా దొరికాయి. ఇదేంటి? రాయలసీమ గాలి. నీకు సీమ గాలి సోకి చాలా రోజులైందని తీసుకొచ్చా. ఊదింది నువ్వేనా? అవును. అందుకే ఈ గబ్బు. రాయలసీమ నీళ్లు తాగ్యావు, రాయలసీమ గాలి పీల్చా. ఇప్పుడు చెప్పన్నా, ఆ నీలకంఠారెడ్డిని ఏం చేస్తావు? మొక్కలు మొక్కలుగా నరికేస్తా, లేదా బాంబులతో మలమల మలమల మల మార్చేస్తా. బయలుదేరండి. డాడీ, ఓ చెట్టుగా రివాల్వర్ తీసుకుంటా. నన్ను చంపేస్తుందా? ఏంటి? నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ నీలకంఠారెడ్డిని వదలదు. వెళ్ళి వాడి పిట్టలు కాల్చినట్టు కాల్చేయండి. ఇంకా ఆలోచిస్తారేంటి? వెళ్ళండి, వెళ్ళండి. ఎక్కడికి? కడపకి. ఇంకెక్కడికి? ఇదంతా నిజం అనుకున్నావా? డ్రామా. డ్రామానా? నంది నాటకోత్సవానికి వీడు ఒక నాటకం రాస్తేను రిహార్సల్ చేస్తున్నాం అంతే. మరి ఈ బాంబులు? ఇవి బాంబులా? ఉరికోస కట్టలు కావాలంటే చూసుకో. ఇదిగో అందరూ రిహార్సల్ అయిపోయిందా? వెళ్ళిపోండి. ఇంకా వెళ్ళిపోండి. ఓకే, నేను వెళ్ళొస్తాను. పదండి. అరగబ్బు గురు. గురు, ఏం జరిగింది? జరిగింది ఏదో జరిగింది. నీ ఫేస్ కి ఆ ఫ్లాష్ బ్యాక్ కి పెద్దగా సూట్ అయినట్లేదు. ఫ్లాష్ బ్యాక్ గురించి నువ్వు మాట్లాడతావు? ఫ్లాష్ బ్యాక్ అంటే ఎంత సార్ నీ ఫేస్ తగలయ్యా? అమ్మయ్యా, ఫ్రాక్షన్ సీన్ లోంచి బ్రతికి బయటపడ్డాను. హలో, నేను వాస్తు శిల్పిని. మీరు బయట ఉన్న కారు విప్పండి. వెళ్ళండి. రండి. చెప్పండి సార్, ఎంత కావాలి, ఎక్కడ పెట్టాలి? ఈ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో వాటర్ ఉండాలి. ఓ, బోర్వెల్ తవ్వించమంటారా? అంతొద్దు. రాత్రి 12 గంటలకి 4 వాటర్ బాటిల్, 4 వాటర్ బాటిల్ ఈశాన్యంలో పెట్టించు.
అబ్బా ఈసారి బలే తేలిగ్గా అయిపోయింది. దాంతో పాటు దక్షిణ 10,000 పెట్టు. సదా నీ సేవలో వాస్తు శిల్పి. అంటే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్తో అయిపోతుంది కదా అనుకున్నా, అవి ఎక్స్ట్రా అన్నమాట. ఎవరు? నేను గీత తాతని. గీత ఉందాయా? గీత లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆ దేవుడి దగ్గర. అంటే చంపేశావా? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చంపేయడం అవుతుందా? ఆ మా బామ్మ కాశీకి వెళ్తుంటే ఆవిడతో పాటు దేవుడి దగ్గరికి. చాలా సంతోషం బాబు. రాగానే ఫోన్ చేయించయ్యా. అలాగే వస్తుంది, చేయిస్తా. మీరెప్పుడు వచ్చారు? కాశీ మజిలి కదా, చివరిలో వచ్చాను. కాశీకెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలియదు. తెలియకుండానే కాశీ పంపించామన్నమాట. అవును, కాశీ మనకి ఈశాన్యంలో ఉందా నైరుతిలో ఉందా? ఏంటి ఆలోచిస్తున్నావు? సార్, ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. అసలు జరిగిందంతా మీకు చెప్పేస్తాను. నాకు అసలే ఆప్షన్ మైండ్, పాయింట్ మర్చిపోతే కష్టం. ఇప్పుడు చెప్పు. అసలు ఏం జరిగిందంటే, అలా జరిగిందా? ఓహో, ఇంత జరిగిందా? ఇంతకీ ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాస్తు చెప్పి ఎవరో మీరు కాదా? చిచ్చి, నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? అసలు ఈ కేసు గురించి ఇంతవరకు నాకు తెలియదే తెలియదు. మరి ఇందాక కాశీ అన్నారు. అదే, మా అమ్మ నాన్న కాశీ వెళ్తానన్నారు. ఇందాక ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కాశీ గురించి మాట్లాడుతున్నావు కదా, తెలుసేమో అని అడిగాను. అయ్య బాబోయ్, మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుని అనవసరంగా నోరు జారాను బాబోయ్. అనవసరం ఏముంది? నాకు ఎంచక్క ఇంకో మంచి కేసు ఇచ్చావుగా, వస్తా. సార్ ఫుల్ ట్యాంక్. ఓకే సార్, ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా? కొట్టాను సార్. ఇందులో ఒక 5 లీటర్లు నమ్మకం కొట్టమ్మా. నమ్మకమా? అదేనండి, నమ్మకం లభించిన రాశారు కదా. ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును. నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు సార్, నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం. ఆ విషయం మాకు అర్థం కావాలి కదా. నమ్మకం లభించినట్టే నమ్మకం కొట్టించుకుందామని వచ్చాను ఇక్కడికి. తీరా ఇక్కడికి వచ్చాను కదా, పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను. నమ్మకం పోస్తేనే పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేది. అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారన్నమాట, లేకపోతే ఇవ్వరు అన్నమాట. ఇస్తామండి. ఇవ్వం సార్. ఒకసారి రూమ్ లోకి వస్తారా? ఎందుకండి? అంటే నమ్మకం 4 మధ్యస్తే బాగోదు సార్, 4 గోడల మధ్యస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. రండి సార్, వస్తున్నా సార్. హ్యాపీగా ఉంటుంది. వేస్తున్నా సార్. వెరీ గుడ్. నమ్మకం సరిపోయిందా సార్? లొసుకులు ఎత్తి చూపి బతకాలనుకుంటే నా బతుకే లొసుకైపోయింది. నమ్మకం వద్దు. దండం బాబు, నమ్మకం అంటే మళ్ళీ రండి సార్. మా ఎమ్మికి నీ మీదుండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాండది. ఏంటి సార్? అది మనం వేసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతాయి కాబట్టి మా ఎమ్మికి నిజం చెప్పేయడం బెటరు. నిజం చెప్పేద్దామా? నీకు పెళ్ళయిందన్న నిజం తెలిస్తే గాని మా ఎమ్మికి నీ మీదుండే ప్రేమ తగ్గదు. అదిగో అమ్మాయి వస్తాండది. హలో, ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు. ఏంటది? నిజం. ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటి నిజం. వింటే పాపి, అసలు విషయం ఏంటో చెప్పు. అది కూడా నేను కావాలని చేయలేదు. అనుకోని పరిస్థితుల్లో అలా. నువ్వేం చేశావు, ఎందుకు చేశావు అని నేను అడగను. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? సారీ, నాకు పెళ్ళయింది. ఏ సమాధానం చెప్పమంటే సినిమా పేరు చెప్తావేంటి? అయితే సమాధానం చెప్తున్నా విను. నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్ళైపోయింది. నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? లేవా నా ప్రేమ గెలుస్తుందో, దాని పెళ్లి నిలుస్తుందో తెలుస్తాను. అదే నాకు కావాల్సింది. తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల వీరరాఘవరెడ్డి కూతుర్నే కాను అని అంటాననుకున్నావు కదూ. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది.
అక్కయ్యని ఇక్కడికి తీసుకురండి. జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారంతో మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అది కాదు అంజలి, ఇక మీరు మాట్లాడితే నా మీద ఒట్టే. అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చేస్తే మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోటు ఉండొచ్చు. వెళ్ళి అక్కయ్యని తీసుకురండి. అంజలి నా మాట విను ప్లీజ్. తీసుకురండి, వెళ్ళండి.